ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికార హోదాలో మొదటిసారిగా ఫారెన్ టూర్ ఖరారైంది. కానీ ఈ టూర్ రాష్ట్రానికి సంబంధించింది కాదు. జగన్ పర్సనల్ పని మీద జెరూసలేం వెళ్తున్నారు. జగన్ కోసం సెక్యూరిటీని ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం సుమారు 25 లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఈ అమౌంట్ ను ఇజ్రాయెల్ లోని SSS టూర్స్ అండ్ ట్రావెల్స్ కు బదిలీ చేయాలని ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ పేర్కొంటూ ఒక జీవోను జారీ చేసింది. అయితే జగన్ జెరూసలేం టూర్ కు సంబంధించి 25 లక్షలు విడుదల చేయడాన్ని టీడీపీ సోషల్ మీడియా వింగ్ పెద్ద పెద్ద రచ్చ చేస్తోంది. నిజానికి ప్రభుత్వం విడుదల చేసిన 25 లక్షల అమౌంట్ జగన్ బోర్డింగ్ కు లాడ్జింగ్ కు అని ఎక్కడా చెప్పలేదు. ఇది కేవలం జగన్ కు సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం కోసం. ఇది ఎక్కడైనా సాధారణంగా జరిగే విషయమే. ఏ రాష్ట్ర సీఎం అయినా పక్క దేశాలకు లేదా వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అది పర్సనల్ పనులు కావచ్చు, అధికార పనులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వమే సీఎం కు సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. జగన్ కు సంబంధించిన హోటల్ బిల్స్, ఫుడ్ బిల్స్ కూడా రాష్ట్ర ఖజానా నుండి వాడితే అప్పుడు దానిని తప్పుగా భావించాలి. కానీ టీడీపీ సోషల్ మీడియా మాత్రం అర్థం పర్థం లేకుండా అప్పుడే సోషల్ మీడియాలో చూసారా జగన్ ఎలా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు అని పాపం వాపోతుంది. నిజానికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని ఏ రేంజ్ లో వృధా చేయొచ్చో అందరికీ చూపించారు. బాబు గారు దావోస్ పర్యటనకు వెళ్తే దాని బిల్లు అక్షరాల 90 కోట్లు. మరి ఆ బిల్ ఇప్పుడు ఎవరు కట్టాలి? అది కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం హోటల్స్ లో ఫుడ్ కోసమే కోట్లు ఖర్చు పెట్టిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుది. 40 ఏళ్ల అనుభవం అంటారు. చూస్తే అనుభవం తప్ప అన్ని కనబడుతున్నాయి. చూస్తుంటే జగన్ పై ఇలాంటి తప్పులు చూపుతూ చంద్రబాబు మరోసారి ఇరుకున పడతారా అంటే సందేహమే లేదు. చూడాలి రానున్న రోజుల్లో జగన్ చెంపదెబ్బ ఎలా ఉంటుందో బాబుకు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టేసి మీ మిత్రులకు షేర్ చేసేయండి. అలాగే మీ కామెంట్ ని మా కామెంట్ బాక్స్ లో తెలపండి.